హాయ్ గాయస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 13. సో గాయస్, ఈరోజు ఎపిసోడ్లో మనం నెదర్లో మాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ దొరికింది. సో ఈ వీడియోలో రెండు గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. సో గుడ్ వచ్చేసి మాకు నెదర్లో ఒక మంచి చెప్పాను కదా, సో అది చూద్దాం ఏంటనేది అక్కడికి వెళ్ళి. అండ్ బ్యాడ్ థింగ్ వచ్చేసి మైనింగ్ చేస్తున్నప్పుడు వర్షం పడింది, వర్షంలో తుఫాను మొత్తం రొట్టేసింది, ఇల్లు మొత్తం కుప్పకూలిపోయింది గాయస్. సో వీడియోలోకి వెళ్ళిన తర్వాత చెప్తాం ఏమైంది అనేది. అండ్ లెట్స్ చెప్పిన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. కూలిపోయింది కాదు, కాలిపోయింది. మన కోసమే పిడుగు పడింది చూడండి. పిడుగు ఇప్పుడు మనం ఏం పాట పాడాలి? నువ్వేమి చేసావు నేరం? చిచ్చి కొంప కొళ్ళర్ అయిపోయింది గాయస్. దీని నామరూపాలు చూస్తుంటే మామూలు లేదు అసలు. అసలు ఎంట్రెన్స్ అటు సైడ్ కదా, కానీ ఎటు పక్క నుంచి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు లోపలికి. ఎటన్నా పోవచ్చు గాళ్ళు. అసలు పైకి వెళ్ళలేదు చూడు, నేను ఎట్లా పోతాను? అమ్మో బెడ్లు ఏడా ఉన్నాయా? అయ్యా పైకి ఒక డట్టు పెట్టుకోవడం ఆయన నుంచి అసలు చూడండి అద్దాలు డోర్లు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో. డోర్లు అవసరం ఇప్పుడు డైరెక్ట్ పోవచ్చు, డైరెక్ట్ దూకుడే. అయ్యా మడి ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, పక్కన గొర్రెల షెడ్ మీద పడితే అమ్మ బాబోయ్ డైరెక్ట్. ఇప్పుడు సినిమా అవుతుండే ఇట్లా గాలిపోయకుండా. అసలు చాలా వరకు మేము ప్లాంకులతో చేసాము, ఇప్పుడు అన్ని ప్లాంకులు పీకేసి అన్ని స్టోన్ పెట్టేస్తాం. అమ్మో ఆ పని చేద్దాం తర్వాత. అయ్యా ఇల్లు పోయింది, ఇల్లు పోయింది, ఇల్లు పోయింది. అయ్యా నాకు ఇల్లు పోయింది. అరే కాదు గాయస్, అసలు జేఎంకే గారిని ఇంటికాడ ఉంచిన అయిపోయేది అనిపించింది నాకు. వీడి మీద పిడుగుపడి వీడు చచ్చిపోయేటోడు కదా. షిట్ ఏం మడి ఏదో అన్నావు కష్టపడి. అదే అదే అయిపోయి అదే పిడుగుపడి ఉంటే ఏ బాణాలు వేయద్దు. బాణాలు వేస్ట్ చేయకు. కుచ్చి ఉంది, అరే హాఫ్ హెల్త్ పోయిందిరా, హాఫ్ హెల్త్. మేడి 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 నువ్వేం మేడి, నాకేందో ఒక సర్కిల్ లో కనపడుతున్నావు. అదే 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 అది బాణం వల్ల అట్లనే కనపడుతానులే గానీ. అది నువ్వు బో అది ఆరో వేసినప్పుడు కనపడుతున్నావు. అయ్యా నా కాలుకి దింపేడు భయ్యా వీడు. కాళ్ళలో ఇంకా ఉంది గాయస్, అదిగోండి వచ్చేయడం కాళ్ళలో పెట్టుకోబోతున్నాడు. అరే నా కొంప కూలిపోయింది. సో గాయస్ ఇక ఇల్లు కాలిపోయింది, ఏం చేస్తాం, ఏం చేయలేం. నెక్స్ట్ ఇంకోటి కట్టుకుందాం. కాదు కాదు జిఎంకి గాడు పిడుగుపడ్డానికి ఏమన్నా తెలుసా బా, ఈ సగం కూడా ఎందుకు మిగిలిపోయింది, మొత్తం పోతే బాగుండు అన్నాడు. నేను అన్నానా? వీడు నీ సంగతి చెప్తాను, నీ సంగతి చెప్తాను. మీద పిడుగు, నీ మీద పిడుగు పడాలి. అమ్మా మిస్ అయ్యింది. అమ్మా నేను కొట్టనా? ఉండదు, నేను కొడతా అసలు. ఎందుకు వేస్ట్ 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 అయిపోతుంది, ఆరల్ వేస్ట్ అయితే. అవును హలో కాదు, మనం ఇప్పుడు ఎర్రకోటకి పోదాం. చిచ్చి గైస్, మాకు నల్లకోట ఒకటి దొరికింది నెదర్ లో, లేట్ చేయకుండా నెదర్కి వెళ్ళిపోదాం. అమ్మో ఆర్మర్ లేదు, ఆ పెట్టుకున్నానులే. ఓ నేను ఆర్మర్ వేసుకోలే. అబ్బా చూడండి గైస్, అమ్మ చేతుల్లో పెట్టుకున్నాడు. సరే పద యుద్ధానికి సిద్ధమా? నేను సిద్ధం లేదు, నేను నిద్రపోతా పోయి నెదర్ లో. నిద్రపోతా ఆగైతే బెడ్ పట్టుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నిద్రలో నిద్రపోతే డైరెక్ట్ పైకి. ఎవడు వచ్చాడు తాత? తాతా ఎవడు? ఎవడు రాలేదు. బాయ్. వెనకాల నుంచా? ఆ వెనకాల నుంచి పోదాం, ఎందుకంటే నీకు సర్ప్రైజ్. నాకేదో తేడాకుంది. ఏం లేదురా, రారా నాయనా, ఏం పెట్టిన. నాకేదో తేడాకుంది చూడండి గైస్, లాస్ట్ ఎపిసోడ్ లో కూడా పాపం వదిలేస్తే అబ్బా పాపమా. ఇడేంది ఎగురుతున్నాడు డాన్స్ ఎత్తుడు కానీ నువ్వు రా గాయస్. ఇక్కడ కోరల్ రెడ్ కోరల్ ఫారెస్ట్ అనుకోండి, ఇది కోరల్ ఫారెస్ట్. ఏదో ఫారెస్ట్ పదా. స్ట్రైట్ గా గ్రీన్ కోరల్ ఫారెస్ట్ దొరికింది. పరిగెత్తు ఇక్కడ కూడా బతుకనియవా? పరిగెత్తున్నది. సో మాకు స్ట్రైట్ గా ఏ లావు అంట జాగ్రత్త. అమ్మ ఎంటర్ బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ ఇక్కడ బాబాయ్ గా తాత. అమ్మో తాత కళ్ళల్లో చూస్తే ఇంకా ఉందా? ఎగరేస్తాడు, తెచ్చాడు. ఏయ్ నన్ను ఎందుకు కొడతాడు మేడి?
నన్నెందుకు కొడుతున్నాడు నన్నెందుకు కొడుతున్నాడు మేడి ఏం చేసావు మేడి చచ్చిపోయాడు అరే తగలట్లే మేడి ఇడికి అమ్మా ఏం చేసా వాడిని కొట్టిరా నీ అంకమ్మా బాబోయ్ అయ్య బాబోయ్. సో గైస్ నిన్న అక్కడ దొరికింది కదా రెడ్ది అండ్ ఇక్కడ గ్రీన్ దొరికింది. అరే ఏంట్రా అసలు ఇది అమ్మా ఒక్క రెండు నిమిషాలు చచ్చిపోతుంటే తెలుసా నేను చచ్చిపో నువ్వు బతకొద్దు నువ్వు ఎందుకు గెలికే వాళ్ళని మిగిలింది తెలుసా దేవుడా చూడండి గైస్ గెలికే మళ్ళా గ్రీన్ కోరల్ ఫారెస్ట్ అనుకుంటుంది. అరే ఎండర్ బాబాయ్ పక్కకు పోరా అమ్మో వీని గెలి దగ్గర కాబట్టి ఇవి కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ వద్దాం. అది లేట్ చేయకుండా మనం ఫారెస్ట్ నుంచి చూడడానికి వెళ్దాం. ఫారెస్ట్ కాదు రా నల్ల కోట కోట రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ కాదు బ్లాక్ ఫోర్ట్ బ్లాక్ ఫోర్ట్ ఆ నల్ల కోట నల్ల కోట చేలో గైస్ ఇట్లా లగెత్తుకుంటే ఇట్లా పోవాలి గో స్ట్రైట్ టేక్ లెఫ్ట్ తర్వాత తెలియదు మెల్లగా 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 లావా ఉంటది పందులు పందులు ఉన్నాయి. అరే మేడే ఎట్రా 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 పా గైస్ ఏం లేదు నిన్న మనకు దొరికిన రోడ్ నుంచి అటాడికి ట్రా కట్టింది అక్కడ లాడర్ నేను లాడర్ కట్టాపా అమ్మో 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 లావా బావా అయ్యో ఐదు ఇచ్చావా ఇవ్వి వీళ్ళు ఇచ్చారు కదా వాటర్ అది ఫైర్ రెసిస్టెన్స్ ఏదో ఆ నేను ఒకటి తెచ్చుకున్నా నాకు పడంలే లావాలదా అని అనుకుంటాం పడం అక్కడ లేదు అక్కడ లేదు లే మ్యాక్స్ బట్ ఇది వస్తేనే బాధ పడ్డా ఇటు మెట్లు క్రియేట్ చేసాక మెట్ల సైడ్ రాడు గైస్ దూకాల్సిందే సావాల్సింది పోదాం ఇటు స్ట్రైట్ ఇటే కదా గైస్ చూడండి గైస్ జిఎంకే అయితే నల్లకోట దగ్గరికి పోయిండు సో అక్కడ ఆగక కథలు పడ్డాడు నేనే వద్దురా వీడియో చేద్దాం ఆగు అని చెప్పి గుంజుకొచ్చిన అనమాట కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నాకు అది అన్లాక్ అయిపోయింది అది అన్లాక్ అయింది మాకు ఆల్రెడీ జాగ్రత్త లావాల చూడు ఎంత పెద్ద దారి ఉందో ఇక్కడ ఎట్ నుంచి వచ్చాము నేను వెళ్ళేటప్పుడు నల్లకోట ఏది ఇక్కడ కనబడదు ఏంటి గాయస్ అదే నల్లకోట అగ్గోండి గాయస్ నల్లకోట కోట కనపడుతుంది కిందకి వెళ్ళి దారే కనపడుతుంది ఇట్రా 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 పైక నాతో రా పైక్ కాదు ఇట్రా జాగ్రత్త ఇట్రా 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 షిఫ్ట్ పట్టుకో జాగ్రత్త స్లోగా వస్తాండా 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 ఇంకో ఇటు దిగాలి ఇటు దిగాలి స్లోగా అబ్బా స్లోనా అదేనా స్లో అంతే ఎడదా 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 దద్దూకి నేను ఇలా రాను నేను రాయల్టీగా వస్తా రాయల్టీ అంటే ఇది రా మ్యాగ్మా వద్దు ఏం చేసుకుంటాం అంటే నాకు తెలుసు మేడి అందుకే దానికి వద్దని చెప్పా లావాల స్నానం చేద్దాం ఒకసారి చేసిరా నాకైతే చేయాలని లేదు అరే మెట్లు అడుపెట్టాను మేడి పైకి ఎక్కాలి కొంచెం ఏంది పావట్లు ఎంతసేపు పడుతుంది ఇది పోవడానికి అటున్నాయి పైకి వెళ్ళాలి కొంచెం అబ్బా ఇటు వచ్చామా ఎట్టాడ పెట్టానే అమ్మో కాలింది ఇట్రా ఇట్రా ఇంకో డైరెక్ట్ ఇగో ఇక్కడ ఇట్లాగో పైన ఉంది ఇక్కడ డర్ట్ బ్లాక్స్ పెట్టుకొని ఇంకా పైకి వెళ్ళిపోదాం లేదే నేను ఇక్కడ ఎక్కడో పెట్టాను గజనీ అందుకే నేను గజనీ అనేది హ్యాష్టాగ్ గజనీ ఇన్ ద చాట్ గైస్ ఒక్కసారి అందరూ వేసుకోండి కామెంట్ డట్టు లేదు డట్టు లేదు థ్యాంక్స్ సార్ మేము అట్టండి మీరున్నారు కదా నేను ఇక్కడికి వెళ్ళి పడ్డా అంటే డైరెక్ట్ పిండకూడే నాకు అంతేగా అంతేగా అమ్మో వచ్చేసాను రా బుల్లోడా. సో మనం కూడా పోదాం గైస్ స్ట్రైట్ ఎటు పెట్టాడు టార్చ్ లేవి అమ్మో అరే మన మనకి ఇవాళ పిండాకు కూడా అనిపిస్తుంది నాకు వై నువ్వు రా ఏవేవో సౌండ్లు వస్తున్నాయి హౌ డిడ్ ఐ వాంట్ టు కమ్ రా బ్లేజ్లు అనుకుంటా తొందరరా నేను రాను నాకు కొంచెం ఒక అరగంట పట్టిద్ది చిన్నగా వస్తా అబ్బా నువ్వు అవన్నీ బలగ కొట్టుకుంటా రేపు వచ్చినట్టు డట్ బ్లాక్ కింద పడేస్తా తీసుకో లేకపోతే ఓ వద్దొద్దు వస్తా అయిపోయింది ఏ నేను లిచ్చిన పెట్టా కదా ఇటుతో ఇటు సైడ్ పెట్టాను నా లాటర్ వేస్ట్
అటేటో పెట్టుంటావులే, తర్వాత చూద్దాంలే. కానీ ముందైతే పైకి రా. వస్తాండా, వచ్చేస్తాండా, వస్తాండా. అయిద్దా ఇంకా డైరెక్ట్ 2000 ఇయర్స్. అమ్మో అమ్మ బాబాయ్ అమ్మ బ్లేజు జస్ట్ మిస్ రా. మాడి గాలింది జస్ట్ మిస్ అమ్మా. దీని పైకి ఏంది గైస్, అసలు చూడండి ఎంత ఎంత వంకర టింకర్లు ఉన్నాయి. అరే మన తొందరగా తొందర వెళ్ళిపోవాలరా, నాకు ఎందుకు భయం వేస్తుంది, ఘోరం భయం వేస్తుందిరా. అరే పైన బ్లేజ్ ఉందిరా. ఎంజాయ్. అమ్మో డట్ అయిపోయింది మాడి. అబ్బో మాడి, హౌ డిడ్ ఐ వాంట్ టు కమ్, అయిపోయింది. నెదరాక పెడితే ఒక ఎత్తు లేసా. అబ్బో పడ్డది, కాలిందా, దొల తీరిందా, చచ్చాడు మేడి, చచ్చాడు ఇప్పుడు. అరే అమ్మా, అరే నీ కోసం ఇక్కడే చచ్చేటట్టున్నారా నాయన. అందుకే ప్రయత్నాలు చేయకూడదు అనేది. మరి అది ఏడకెళ్ళి కొడుతుందిరా కనబడకుండా. కొడతాయి మేడి, నువ్వు జాగ్రత్త పడాలి. అమ్మో అరే అవి చాలా లాంగ్ డిస్టెన్స్ కూడా చంపేస్తున్నాయిరా. కిందకి పోయేటప్పుడు జాగ్రత్త పోవాలి, గుర్తుపెట్టుకో. నుంచి కొడుతున్నారా, తొందరరా. అది పైన ఉంది మేడి, దారి పెట్టేసాయి. తాతా వాడు పైనుంచి కొడుతున్నాడు కరెక్ట్గా. మనం బతుకుతామా రయ్యాలా. కాలింది నాకు, మన ఇట్లా ఇట్లా దాపరిచ్చింది మనకి. అడిగాడు తాత, అరే వాడిని వేసుకుందాం పారా డైరెక్ట్ పోయి. ముందు ఏంటి అసలు, ఏదో చేస్తున్నాడు పైన. అరే తాత, తాత నచ్చింది కప్పునాయాలా. పామో ఇంకోటి ఉన్నాడు మేడి ఆడు. గోల్డ్ హౌస్ ఆర్మర్ ప్లీజ్. అరే టార్చులు పెట్టరా బాబు, కొంచెం ఏం కనపడతాయి లైట్లు. ఇవి దేనికి పనికి వస్తాయి మరి, బాగున్నాయి మొత్తానికి అయితే బాగున్నాయా. కింద సోల్ శాండ్ అనుకుంటది. అవును సోల్ శాండ్ లోనే పెరుగుతాయి. ఏంటి ఏ ఇక్కడ ఇంకో జస్ట్ ఇట్రా ఆగా వస్తున్నా, ఆగా నన్ను చూపిని. ఏ ఇటు ఇంకోటి ఉంది. అమ్మో డైమండ్, సారీ డైమండ్ అంటున్నా, గోల్డ్ ఉంది. ఒబ్సీడియన్ గోల్డ్ దొరికింది. ఎక్కడ ఏం దొరికింది, ఏం దొరికింది చూపి. రెండు గోల్డ్ ఒబ్సీడియన్లు ఏం లేవాడా. మనకి రూట్ గుర్తుంటదిగా, మళ్ళా ఎట్ట పోవాలి ఇటే కదా. తీసుకోవచ్చు భయపెట్టించాడు మడి. అమ్మో జాగ్రత్త, వాడిని కొట్టినా మనకో డైరెక్ట్ బుగ్ అయిపోతాం మనం. వాడిని కొట్టలేదులే, చెస్ట్ అంతా ఆల్రెడీ వచ్చినమ్మా. ఇటే అనుకుంటా వచ్చింది. వెళ్ళిన సైడ్ అంతా చెస్ట్లు పెట్టుకుందామా మేడి. ఇక్కడేంది ఇది, ఏది ఇడద పెట్టాడు ఇటు మధ్యలో. కాదు కాదు ఇటు పోదాం, బ్లేజ్ ఉన్న సైడ్ పోదాం. మో బ్లేజ్ కా. అరే నువ్వు, అరే నువ్వు ఎక్కడ తప్పిపోయినావురా. అరే తాతా,
ఎటు పోయావు? చెస్ట్ కోసం ఎందుకు రా అట్లా వెళ్ళిపోతున్నావు? నువ్వు ఆడున్నావు చెప్పు ఫస్ట్. నేను ఎక్కడున్నా మన ఎంట్రెన్స్ కాడు కదా. గబ్బడ అమ్మా కొట్టకు వెనకాల రా నువ్వు పిల్లోడు తప్పిపోతావు. టార్చ్ పెట్టు టార్చ్ పెట్టు. అమ్మో ఏం మాడే ఎటు తీసుకొచ్చావు? ఇటొద్దు 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 కింద పడుతు దాదా ఇటు ఇటు. ఇట్లా అయితే లైట్లు అయిపోతాయి. టేం లేదా? టేం లేవు. అగ స్కెల్టన్ సౌండ్ ఏం కాదులే ఇది ఉంది కదా. ఇటు వచ్చాము. రైట్ రా కిందకి రా కిందకి రా ఇటు 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 కిందక. ఓ ఇక్కడ ఇంకో చెస్ట్ వస్తున్నా ఆగు నన్ను చూపెట్టినవయ్యా. ఏం లేవు ఒబ్సిడియన్లు గోల్డ్ ఆర్మర్లు తీసుకో. టీ 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 ఒబ్సిడియన్ ఆగాగు ఇక్కడ ఆగి దీన్ని బలకొట్టు దీన్ని బలకొట్టు. నువ్వు కట్టి నేను ఎందుకు కొంప తీసా? ఏ చాలు నేను కట్టలా నేను దీంతో ఎందుకు కడతారా? కాబట్టి ఇక్కడ రూట్ ఉందిరా ఇదంతా కాబట్టి మొత్తం మూసేసినట్టుంది. అవును అదే చూస్తున్నా. మేబీ ఏమన్నా ఉండొచ్చేమో చూద్దాం చూద్దాం. ఏం పగిలేకపోతే పోతానే ఉంది. ఏంది మొత్తం కొడతాంట పోతుంది అంటే? అదే పడిపోం కదా చూసుకో. నేను అందుకే చూస్తున్నా. నేను ముందల వెళ్ళిపోకుండా రెండు లేయర్లు పగల కొట్టుకొని వెళ్తున్నా ముందుకి. అయితే అది ఇంకో సైడ్ ఏమో ఇట్రా వచ్చేసి. అవును ఇది డౌన్ కు వచ్చాం కదా ఇట్రా ఇట్రా. ఇవన్నీ పగల కొట్టుకొని వాడుకుందాం మేడీ వచ్చింది అటు నుంచే మేడీ. ఇటు సైడ్ ఇంకో దారి ఉంది కిందకి ఇట్రా. అరే ఇటు పోవాలి రా ఫస్ట్ ఇట్రా 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 నా తర్రా. ఇదిగో కిందకి ఇంకో దారి. ఓ చాలా పెద్ద రూటే గైస్ ఇది. అమ్మ బాబోయ్ ఒరే బయటికి వెళ్ళేది మేడి ఇది. ఇదని చెల్లిపోవచ్చు కదా? వెళ్ళొచ్చు అనుకుంటా. ఈ దారి చూసుకొని వెళ్దాం. కోఆర్డినేట్స్ ఏముందట్టు ఇట్రా ఇట్రా ఇంక వెళ్ళిపోదాం. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. నేను అది కరెక్ట్ రూట్ రా నేను పెట్టింది పద. ఇక్కడ అయితే చెస్ట్లు ఏం లేవు. ఇటు పోదాం దా ఇట్రా 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 అటా ఇటా ఇటు 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 పైన వద్దా. నన్ను తప్పు. అరే హంగ్రీ చాలా ఎక్కువైతుందిరా. భయమ్మో మాది. అరే బ్లేజ్ ఉండదు చూసుకో జాగ్రత్త. బ్లేజ్ కాదు స్కెలిటన్ బాబాయ్ అన్నాడు. జరు జరు జరు. అరే బాబాయ్ నైస్ రా. మేడీ నా హెల్త్ లేదు మేడీ. హెల్త్ హెల్త్ తింటావు 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 తింటా తింటా ఉండు బ్లాక్ అయిపోద్ది హెల్త్ అంతా. అవునవును ఏమైంది బ్లాక్ అయింది ఎందుకు? వాడు కొడితే అంతే. ఓకే విషయమా? ఆల్మోస్ట్ అలాంటిది. అమ్మ దొంగ తాత. అరే ఇక్కడ ఇంకో చెస్ట్ ఇంట్రెస్టింగ్ సీన్స్. అరే నార్మల్ దొరుకుతుంది సాడిల్ దొరికింది ఒప్పి. ఏం చేసుకుంటాం? హార్స్ హార్స్ రైడింగ్ నాకు ఇచ్చేసే అయితే. ఓయ్ మనకి స్టార్టింగ్ లోనే దొరికినాయి కదా రెండు. అదే కాదు కాదు ఎటు రూట్ లేదా? ఉంది చూస్తున్నా ఇటు పోవాలి. అట్లేదు ఇటు వచ్చేసి. అది బ్లేజ్ గడ్ మొత్తం తిరుగుతాడు మేడి. అదే అదే బ్లేజ్ గడ్ అయితే లేడులే ఇక్కడ దా పదా. ఇటు వచ్చింది అరే అబ్బో. ఒరే వాళ్ళని కొట్టకరా ఆయన. వాళ్ళని కొట్టట్లా పైకి వెళ్దామా? అది కాదు ఇట్రా 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 దొరికిందా ఇట్రా. అరే వస్తున్నా. వామ్మో అబ్బో అగాడి సైడ్ రూట్ ఉందిరా దీన్ని బలగొట్టు దా. ఎటు దీన్ని బలగొట్టు. అబ్బా ఎవడు కొట్టాడు? నువ్వే కొట్టినావు. నేను కొట్టాను. ఓ రే ఎండర్ పెరల్ వాడాను మేడి. ఇది పగల కొట్టాలా? అగో రూట్ ఉంది. దేంతో పగల కొట్టాలి అసలు వీటిని? యాక్సా దీని హోతో హోత్ హో 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 కాబట్టి హో పట్టుకురాలి మనం. అబ్బా హోతో తొందరగా పోతాయా? పోతే తొందరపోతే చా
మనం చచ్చిపోద్ది అసలు. సో చాలా పెద్దది ఇది. అయ్యా ఏం కాలేదు ఏం కాలేదు, వీళ్ళకి వెళ్ళలేదు. ఇక్కడ పంది చచ్చిపోయింది. ఒరే నాకు తెలియదు, ఇటు ఇంకా రూట్ ఉందిరా. ఇటేం లేదు, నువ్వు ఎటు పోయావు తాత? ఇగో నేను ఇటు పక్కకు వచ్చా, కాకపోతే ఇటు అంత ఏం లేదనుకుంటా. వామ్మో అరే ఏందిరా ఇది, నెదర్ ఫాట్నెస్సా ఇంకేమన్నా నెచ్చా? అమ్మో బర్రె వచ్చింది, పంది వచ్చింది. మ్యాదే పంది వచ్చిందా? ఒరే ఇదేందా తవ్వుతుంటే వెళ్ళిపోతుంది ఇట్లా. ఎంత దూరం ఉంది ఇది ఇంకా? వచ్చా మేడే, బయటికి అనుకుంటా ఇది. బయటికా? అమ్మో పంది 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 పంది. అరే బ్లేజ్ రా బ్లేజ్ రా బ్లేజ్ రా. పందే రాకూడదు నువ్వు అట్లా. పడ్డదిరా బ్లేజ్ కట్టేడి. మేడి కాలిపోతున్నాడు గైస్ ఇందాక నుంచి పాపం. జైనా బా 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 బా. అరే ఫుల్ బ్లేజ్ రా. పందిని దాచిపెట్టేసా నేను. అరే ఒకసారి పంది ఉంది, ఇంకో సైడ్. అబ్బో ఎరగాలి ఎరగాలి, పంది వస్తుంది. పందిగా పందిగా పందిగా. అబ్బో అబ్బో అమ్మో అమ్మో బ్లేజ్ కూడా ఏంది అసలు చూడండి. అరే అరే వీడెగ్రేస్తుంటరా ఇడా. ఇట్రా ఇట్రా నువ్వు ఇటే వచ్చేసిండు. ఒరే ఒరే అరే ఇన్ని పందులు. అరే అమ్మ తోడు. అరే అరే అప్ప మేడి అప్ప మేడి చచ్చిపోయాడు గాయ్స్. అన్యాయంగా చచ్చిపోయావు కదా మేది. నేను ఏం చేసిండ్రా గాయ్స్ మొత్తానికి అయితే కష్టపడి మళ్ళీ ఇగో చూసినారు కదా అమ్మో స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఆర్మర్ ఆర్మర్ ఉంది స్కెలిటన్ బాబా అయ్యిండ్రా ఇంట్లో ఉన్నాడు. చాలా కష్టపడి మళ్ళా వీడి దగ్గరికి వచ్చింది నేనైతే. అసలు నా దొరికిన ఒక్క ఆర్మర్ ఒక్క అసలు నువ్వు నీ తగ్గుతుందా మళ్ళా డిక్కిలో దిగింది పోయింది. నేను అరే వాడిని కొట్టినా ఎందుకు పొరపాటు తగిలింది. రే నువ్వు మనకు మళ్ళా పిండకూడి పెట్టేటట్టున్నావురా. మొత్తానికి అయితే జీమ్ కౌంటర్ దగ్గర చాలా నాయి తీసుకున్నా కానీ దొబ్బేసినాడు గైస్ కొన్ని. యో గైస్ చూడండి గైస్ నాకు ఏం లేవు. ఇందాక మా నాకు చూసినవి ఉన్నాయి అన్ని. వీడేం తిట్ట రే తాత పిల్లనాయలా పిల్లనాయలా. వీడు ఎందుకు కొడుతున్నాడు రా అది చూడు అసలు. వాడు ఒరే ఒరే పిగ్లింగ్స్ అందరు వస్తారేంటి ఇప్పుడు? ఎప్పుడు చూడు నా మీదకి వస్తారు. నీ మీదకి రా. నేను కూడా కొట్టా నేను కూడా కొట్టా. అయితే ఇప్పుడు నీకు పెళ్ళి ఉంది, తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఎందుకు ఇంకా వెళ్ళిపోదామా? కాదు కాదు ఇందాక అటు పక్కన వచ్చినాం కదా ఒకసారి పోదాం అటు. మళ్ళా మళ్ళా నా సావడానికి రెడీగా ఉన్నాం. యాడీ గైస్ నాట్ డిస్పాయింట్ యువర్ ఆనర్. వచ్చాడు ఇడుగు దొంగ నాయలు. ఒరే వీళ్ళు మన మీద కోపంగా ఉన్నారా? మేబీ మేబీ మేడీ వద్దులే మేడీ వాళ్ళని కదలడం దేనికి. ఒరే ఒరే కాదురా ఇటు పక్క నుంచి ఒక మెట్లున్నాయి రా. ఇటు ఉన్నాయా? సరే చంపేద్దాం. ఏముంది అరే వద్దురా వద్దు. అరే అందరు ఎంత పడతారా ఇప్పుడు మన వెనకాల బొంగలే. అంత అంత కసి ఉందా నీకు? చచ్చిపోండిరా. నన్ను కొడుతున్నాడు గైస్. అరే నీకు తాకిందా? సారీ చచ్చిపోయారు వాళ్ళు. చచ్చిపోయారు చచ్చిపోయారు. దగ్గరికి పోక. అరే నాకెందుకో దండయాత్ర చేస్తారు అనిపిస్తుంది. మనం ఎట్రా మెట్లు ఉన్నాయాడ? వామ్మో ఒకసారి చంపేసి ఎక్స్పీ ఎంత పూడగొట్టు. 33 ఎక్స్పీ రా కష్టపడి అక్కడ కూర్చున్నారా? నేను ఎవరు కదిలిమన్నారు వాళ్ళని కదిలిచ్చి మళ్ళీ చూడండి గైస్. మెల్లగా జాగ్రత్త పదా మేడి. పైన చచ్చిపోయాడు. పైన చచ్చినాడు వాడు. కత్తి నాకు కావాలి. కత్తి కావాలండి గైస్. ఐరన్ కత్తి కావాలంటున్నా మేడి. ఎందుకు చి గోల్డ్ ఎందుకు నీకు? రెండు నిమిషాలు బాద్దది. స్కెలిటన్ బాబాయ్ ఉన్నాడు రా. తాతా తాతా అంత కొట్టకూడదే. చచ్చిండు హెడ్ షాట్. నన్ను కొడుతున్నాడు. అయ్యో అయ్యయ్యో పట్టసే పట్టసే పట్టసే. ఇట్రా జస్ట్ మిస్ పక్కన రూట్ ఏం లేదనుకుంటున్నా. వాయమ్మ ఇక్కడ మళ్ళా మెట్లు ఉన్నాయి. అమ్మో
అలా మెట్లా ఆర్డర్ ఉందిరా ఇక్కడ అరే ఇందులో స్పానర్ లేదురా స్పానరా అరే ఇక్కడ ఎక్కడ స్పానర్ వాడి వామ్మో అరే బ్లేజ్ స్పానర్ అనుకుంటా నరకం తీసుకొచ్చాడు గాయస్ నన్ను దీంట్లో మళ్ళీ డైమండ్ దొరికినాయి రాంగ్ రూట్ తీసుకొచ్చావు మేడి కింద నుంచి వెళ్ళాలి ఇట్రా కిందకి వెళ్దా అమ్మో అరే ప్లీజ్ రా వెనక్కిరా మేబీ ఇటు నుంచి అనుకుంటా దాంట్లో ఏం లేవు అరే ఇటు పైకి పోవాలనుకుంటుందా కిందకి మేడి కింద నుంచి మేడి పైకి కాదు అబ్బో పడ్డది ఇదిగో ఇట్రా ఇక్కడ నువ్వు డట్టు కూడా పెట్టు అమ్మయ్యా వెళ్ళిపోదాం బారా ప్లీజ్ నేను ఉండను రా ఇక్కడ ఇంకొకసారి నిద్రకు వస్తున్నాను ఎగిరేసి కొట్టు నీకు దండం పెడతా డింగ్ ఒక్కడొక్కడు పెట్టుకుంటా వస్తావా నాకు అది డట్ లేదు సరే రా నాతో పాటు రా ఉంది ఉంది నాతో పాటు రా ఒకరా నాతో పాటు వచ్చి దూకు చెప్తా అమ్మో తీ 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 తొందరది రా ప్లీజ్ రా షవల్ బి షవల్ ది అది డట్ అది ఏదో ఒకటి అసలు లిటరలీ అమ్మో ఆడుకున్నాయి ఇవి చేతులు వణుకుతున్నాయిరా నాకు నీకు ఏమర్థమైతుంది రా రే కదిలిచ్చాడు కదా కావాలంటే నేను ఉండను ఒక్క నిమిషం కూడా ఉండను రా ఇక్కడ ఏటెళ్ళాలి అమ్మో నేను వెళ్ళిపోతున్నాను సావురా ఇక్కడే నాకు సంబంధం ఉండలేదు నేను ఇంకొక్కసారి నిద్రకండ్రా ఎగరేజ్ కొడతారు నిన్ను వెళ్ళిందాక సాగుకొట్టాడు గాయస్ వెళ్ళిందాక చూడండి మేడి ఇప్పుడు చెప్పండి ఇల్లు కాలిపోయింది ఇక్కడ నా ఒళ్ళు కాలిపోయింది వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత వీడియోలో పెట్టాలి అల్టిమేట్ ఉంటుంది ఇంకొక్కసారి వస్తే చూడు ఏంట్రా బ్లేజులు అమ్మ కుక్కర్ కొన్నట్టు కొడుతున్నాయి అమ్మో అసలు గాయస్ నిజంగా చాలా డేంజర్ ఉన్నాయి గాయస్ అవి నేను రాను వచ్చా ఈ పిన్యా కూజు వెళ్ళిపోదాను రా అమ్మో పందులు ఉన్నాయి ఇక్కడ ఏం చేయలేదా ఆ పందులు కాదురా వెనకాల నీ వెనకాల ఉరికొస్తుంది చూడ కది నా వెనక వస్తుందా నీ వెనక వస్తుందా నేను లగెత్తుతున్నానయ్యా ఎంజాయ్ ఇదిగో ఇదిగో ఇటు ఉన్నాను చూడు పైన అయ్యో పంది వచ్చిన సైడ్ రా పంది వచ్చిన సైడ్ రా అరే 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 పంది వచ్చిన సైడ్ రా అరే నువ్వు నన్ను చంపేయడానికే పట్టుకొచ్చినావు కదా ఈ నెదర్కి అయ్యో షిట్ మాది నీకోసం నేను వస్తున్నా మాది వచ్చేసా ఇక్కడ పంది ఉండాలి అసలు వెళ్ళిపోతా నేను ఇంటికి వెళ్ళిపోచా ఇంటికి జీవితంలో మర్చిపోండి నేను ఇంటికి వెళ్ళిపోతా చూడండి గాయస్ నన్ను ఇక్కడ పట్టేసి వెళ్ళిపోతున్నాడు దేవుడా దాదా దా నువ్వు రాకే బాబు ఇల్లు లేదు నా ఇల్లు లేదు ఇల్లు పోయింది బెడ్లు పోయి ఆడాడ పడుకోవాలి ఇప్పుడు అరే మాస్టర్స్ నియర్ బై అంట గాయస్ మొత్తం అనుకున్నవి అన్ని రివర్స్ అయినాయి అమ్మా మొత్తం మన పని బుగ్గనే ఇల్లు లేదు ఏం లేదు చూడండి గాయస్ అసలు పోయే మాసం అమ్మా ఫైనల్లీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అమ్మా
మా ఇల్లులా లేదు ఇది, జాంబియస్ కొంపలా ఉంది ఇప్పుడు. అరే చేతులు వణుకుతున్నాయిరా నాకు. నాకేం తక్కువ ఏంటి? అరే ఆ బ్లేజులు కొడుతుంటే, ఆ బ్లేజులు కొడుతుంటే దేవుడా గాయస్, అస్సలు ఇంకోసారి నిద్ర కాదుగా. ఆ నిద్ర హోటల్ దగ్గర కూడా పోను నేను. అన్ని దీంట్లో పెట్టేస్తున్నాను నేను, నాకు దొరికినాయి అన్ని. నాకు దొరికినాయి అన్ని జిఎంకే తీసుకున్నాడు, నాకు కొన్ని నేను తీసుకున్నాను గాయస్. నేను నమ్మద్దు గాయస్, మీరు మ్యాడీని నమ్మద్దు, సచిన నమ్మద్దు. మ్యాడీ దొంగ. ఇందులో పెడుతున్నా, ఇందులో పెడుతున్నా, ఖాళీ లేదు, పక్క దాంట్లో పెట్టేస్తున్నా. అమ్మ డైమండ్, డైమండ్ ఆర్మర్ లేవి ఇదిగో అమ్మయ్యా. నా ఇన్వెంటరీ మొత్తం ఖాళీ చేసాను అమ్మో. మైండ్ మైండ్ పోతుంది. ఫుడ్ ఒక్కటి చేతిలో పెట్టుకుంటా. నాకు ఇక ఏం వద్దు భయ్యా, మా ఇల్లు పోయింది, మా కష్టపడి కట్టిన ఇల్లు పోయింది. అమ్మా ఒక కత్తి చేతిలో పెట్టుకోవాలి. చీ, నాది ఇల్లు పోయింది. వద్దొద్దు ఇక, నాకు గుర్తు చేయకిగా నాకు నేను వద్దిగా. నువ్వు వద్దిగా అమ్మా. అయ్యో అయ్యో, షాక్లకి వెళ్ళి బయటికి రావాలంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి అంతే. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఏదన్నా చూద్దాం గైస్. మా కొంప పోయింది కాబట్టి కొంప ప్లాన్లు ఏమన్నా ఉంటే చేద్దాం, లేదంటే ఏదైనా ట్రై చేస్తాం. సో గైస్ ఫైనలీ ఎండ్కు అయితే వచ్చేసాం, అండ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫాస్ట్గా 500 likes టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి మా ఇల్లు పోయినందుకు. సో ఆ 500 likes అయిపోతే మేము కొత్త ఇల్లు కట్టుకుంటాం. సో ప్లీజ్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి, అండ్ కొత్త వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. అండ్ వీడియో అయితే క్లోజ్ చేసినాను, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటే లేదు బాబా, టేక్ కేర్ గైస్, అండ్ See you guys in the next video. Bye-bye. Let's do what you want. Who alive can't put me in a box? I redefine any definition you got. I am the tiger, I'm making steps to the top. The flames, I whip it up, you just gotta hand me the rock. Take a seat, you cannot stand it. All I know, the flow hotter than a scotch bunny. Don't try studying me, you